అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని తిక్కకు తిక్కే మందు అనే కథ గురించి తెలుసుకుందాం రచన రఘునందన గారు అలమండ జమీందారు పర్వతాలయ్యకు భూములు తోటలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది వాళ్ళ అవసరం పడ్డది పని కోసం వెళ్లిన వారు జమీందారు అడిగే తిక్క ప్రశ్నలకు జబాబియ్యలేక తిరుగుముఖం పట్టేవారు ఒకవేళ పనిలో ఎవరైనా కుదిరితే ప్రశ్నలతో విసికించి వారిని ఇంటికి పంపేవాడు తనకు ఖాళీ దొరికితే చాలు పనివారితో గుప్పెడు ఇసుక తీసి దీంట్లో ఎన్ని ఇసుక ఇసుకరేణువులుంటాయో లెక్కేసి చెప్పండి అనేవాడు వాళ్ళేదో సంఖ్య చెబితే అది కాదని తన లెక్క ప్రకారం పలానదని అనేవాడు అన్నం తింటున్నప్పుడు తాను తిన్న అన్నం ఎన్ని గింజలు వండితే తయారైందో చెప్పమనేవాడు ఈరోజు వర్షం వస్తుందా రాదా అని అడిగేవాడు వస్తుంది అంటే ఎలా వస్తుందని రాదు అంటే ఎందుకు రాదని నిలదీసేవాడు ఇలా నానా ప్రశ్నలు వేసి చివరకు తన జవాబే సరి అయినదని వాళ్ళని ఒప్పించేవాడు ఎవరైనా ఎదురు తిరిగితే వారి జీతంలో కోత విధించేవాడు ఇది విన్న సుధానందుడనే యువకుడు జమీందారుని కలిసి ఎలాగైనా తనకు పని ఇప్పించమన్నాడు జమీందారు ఎప్పటిలాగే తిక్క ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు ఈ గుప్పెట్లో పట్టే అన్నం ఎన్ని గింజలతో సమానం అని అడిగాడు ఓ ఇంతేనా అదిగో ఆకాశంలో ఆ మూలన కనిపిస్తున్న నక్షత్రాల పోగులో ఉన్నన్ని గింజలు అని టక్కున జవాబిచ్చాడు సుధానందుడు మరోసారి పెరటి బావి దగ్గరకు తీసుకువెళ్ళి ఇదిగో ఈ చెంబుతో కొలిస్తే ఈ బావిలో నీళ్లు ఎన్ని చెంబులవుతాయి అని చిక్కులో పెట్టాడు ముందుగా మీరీ బావిలోని నీళ్లన్నిటినీ తోడించి ఆ ఎండిపైన చెరువులోకి నింపండి నేను కొలచి చెబుతాను అని తడుముకోకుండా చెప్పేశాడు కంగు తిన్నాడు జమీందారు పర్వతాలయ్య ఒకసారి జామపండు తెచ్చి ఇందులో పురుగులున్నాయో లేదో చెబితే నేను తింటాను చెప్పుకో అన్నాడు జమీందారు పరీక్షిస్తున్నట్టుగా వెంటనే సుధానందుడు పండును కసుక్కున్న మధ్యలకు కొరికి విప్పి అందులో ఒక్క పురుగు కూడా లేదు మీరిక తినవచ్చు అని తిరిగి జమీందారు చేతికిచ్చేశాడు పండును కొరక్కుండానే చెప్పాలనే షరతు పెట్టనందుకు వాపోయిన జమీందారు ఎంగిలి పండును తినలేక పెంటలో పారేశాడు సుధానందుణ్ణి చిక్కుల్లో పెట్టకుండా వదలుదలుచుకొని జమీందారు మరింతగా అతడిని ఆటపట్టించాలనే భావంతో నా వజ్రాల ఉంగరం మాయమైపోయింది దాన్ని దొంగలు ఆకాశంలో నక్షత్రాల మధ్యన దాచిపెట్టారని నా అనుమానం నువ్వెలాగైనా వెళ్ళి తీసుకురావాలి అన్నాడు తప్పకుండా అంత విలువైన వజ్రాల ఉంగరాన్ని వెతికి మీకివ్వాలన్నదే నాకున్నది ఆకాశంపైకి ఎక్కడానికి నాకు ఒక నిచ్చెన కావాలి దాన్ని ఏర్పాటు చేయించండి మీ ఉంగరం భద్రంగా అప్పగిస్తా అనేసరికి జమీందారు అవాక్కయ్యాడు మరొక రోజు అందరి ముందు ఎలా అయినా సుధానందుణ్ణి ఇరుకున పెట్టాలని నా తలపై ఉన్నన్ని వెంట్రుకలకు సమాన సంఖ్యలో ఆవాలను ఈ పాత్రలో పోయాలి లెక్క తేడా వస్తే ఒప్పేది లేదు నిన్ను పనిలో నుంచి తీసేస్తానని తిక్క ప్రశ్న వేశాడు సుధానందుడు జమీందారు అడిగిన ప్రశ్నకు నవ్వి బయటకు వెళ్ళి ఒక గుడ్డలో ఆవాలు మూటగట్టుకుని వచ్చి వాటి సంఖ్య చెప్పి పాత్రలో పోశాడు పర్వతాలయ్య అందుకు అంగీకరించగా నీ లెక్క శుద్ధ తప్పు నా తల మీద వెంట్రుకల సంఖ్య ముప్పై వేల నాలుగు వందల యాభై నువ్వు తెచ్చిన ఆవాల సంఖ్య తిరకాసుగా ఉంది మరొకసారి లెక్కేసి చెప్పు రెండూ సరిపోవాలి అప్పుడే నువ్వు గెలిచినట్టు అని ఇబ్బందిలో పెట్టాడు నా ఆవాల లెక్క తప్పైతే అనవచ్చు కానీ మీ అంతటి జమీందారు అబద్ధమాడరన్న విషయం జనానికి బాగా తెలుసు అందువల్ల నేను ఆవాలు ఇక్కడ పోసి లెక్కిస్తాను రెండూ సమానమో కాదో తేలాలంటే అదే సమయంలో మీరు మీ తలమీద నున్న వెంట్రుకలను ఇక్కడ పెట్టి లెక్క పెట్టాలి అప్పుడు మీరెంత నిక్కొచ్చో మరోసారి జనం గ్రహిస్తారు అని అనగానే ఏం చెప్పాలో తెలియక ఆయోమయంలో పడ్డాడు పర్వతాలయ్య అయ్యా అతగాడు సూచించినట్టుగా చేస్తే మీకే మంచిది అతగాడు ఓడిపోతే పనిలో నుంచి తీసేయవచ్చు మీ లెక్క తప్పు కాదని నిరూపించి బుద్ధి చెప్పండి వెనక్కి తగ్గితే మీ పరువు పోతుంది అని ఒత్తిడి తెచ్చారు అక్కడికొచ్చిన జనం జమీందారు పర్వతాలయ్య ఇరుకున పడ్డాడు నోట మాట రాలేదు ఇంతకాలం తన అహంకారంతో అందర్నీ తిక్క ప్రశ్నలేసి హింసించాడు కాని సుదానందుడు మాత్రం తెలివిగా వ్యవహరించి తనను ఓడించాడు తను తల వెంట్రుకలను నలుగురిలో తీయించుకోవడం కంటే అవమానం మరొకటి ఉండదని నిజం గ్రహించిన జమీందారు పర్వతాలయ్య అందరిలో తన తప్పును ఒప్పుకొని ఆ రోజు మొదలు తిక్క ప్రశ్నలతో వేధించటం మానుకున్నాడు కథ సమాప్తం అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని రాజుగారి కోపం అనే కథ గురించి తెలుసుకుందాం రచన మల్లారెడ్డి మురళీమోహన్ గారు మంజూష పురాధీషుడు మహేంద్రవర్మకి ముక్కు మీద కోపం ఒకసారి ఆయన భోజనం చేస్తూ ఉండగా పంటి కింద రాయి తగిలిందని కోపోద్రిక్తుడై వంటవాడు గోవిందుణ్ణి పిలిపించాడు గజగజ వణుకుతూ క్షమించమని వేడుకున్న గోవిందుణ్ణి కనికరించి వదిలేయక అంత చిన్న తప్పిదానికే అతని రెండు చేతులు ఖండించమని రాజు ఆజ్ఞ జారీ చేశాడు మరో సందర్భంలో సంగీత కచేరీ జరుగుతూ ఉండగా గాయకుడు శివానందుని గొంతు కొద్దిగా బొంగురిపోయింది అంత చిన్న పొరపాటుని కూడా సహించలేక శివానందుని గొంతు కోసి స్వరపేటిక తీసివేయాల్సిందిగా మరో కఠోర ఆజ్ఞను జారీ చేసి నుండి వెళ్లిపోయాడు మహేంద్రవర్మ కాని మహేంద్రవర్మకున్న అలవాటు ఏమిటంటే పట్టరాని ఆవేశంతో అతను ఇలాంటి కఠోర శిక్షలు విధించినా అవి అమలు జరిగేది లేనిదీ తరువాత పట్టించుకోడు ఒకరోజు మహేంద్రవర్మ నగర వీధుల్లో గుర్రంపై సంచరిస్తూ ఉండగా లోగడ తను శిక్షించిన గోవిందుడు శివానందుడు కనిపించారు అవిటివాడిగా ఉండవలసిన గోవిందుడు చక్కగా తన రెండు చేతులతో కూరగాయలు అమ్ముకుంటున్నాడు మూగవాడిగా ఉండవలసిన శివానందుడు పిల్లలకు పాఠాలు బోధిస్తూ పాఠశాల నడిపిస్తున్నాడు వారిని గుర్తించిన మహేంద్రవర్మ అంతఃపురానికి తిరిగి వచ్చి తన శిక్షలు సవ్యంగా అమలు జరగనందుకు ఆశ్చర్యపడ్డాడు మహామంత్రిని అందుకు బాధ్యుడిగా భావించి వివరణ కోసం అతన్ని పిలిపించాడు మహామంత్రిని చూస్తునే రాజు ఒక్కింత ఆగ్రహంతో మంత్రివర్య లోగడ నేను చేతులు ఖండించమని గొంతు కోసేయమని శిక్షించిన వంటవాడు గాయకుడు ఈరోజు కనిపించారు ఆజ్ఞని ఉల్లంఘించి వారికి క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టడంలో మీ ఏమిటి నా మాటకి ఇక విలువేమున్నట్టు అని ప్రశ్నించాడు మహేంద్రవర్మ ఆగ్రహానికి కారణం తెలుసుకున్న మంత్రి మహారాజా అల్పమైన వారి పొరపాట్లకు క్షణికావేశంలో మీరు విధించిన శిక్షలు ఎంతమాత్రమూ సమంజసమైనవి కావు అంతేకాక మీ ఆజ్ఞానుసారం మీరు విధించిన శిక్షలు కూడా నేను అమలు జరిపాననే అనుకుంటున్నాను అన్నాడు విషయం అర్థం కాని మహేంద్రవర్మ వాళ్ళిద్దరూ ఏ అవిటితనమూ లేక సక్రమంగానే తిరుగుతున్నప్పుడు నా శిక్షలు అమలు జరిగినట్టు ఎలా అవుతుంది అని సందేహాన్ని వెళ్లబుచ్చాడు కోపం కొద్దిగా తగ్గినట్టు గ్రహించిన మంత్రి మహారాజా నిజానికి వంటవాన్ని గాయకుణ్ణి మీరు వాళ్ళ వృత్తిపరంగా శిక్షించారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళపై మీకే కోపం లేదు అందుకే వాళ్ళను నేను ఆయా ఉద్యోగ స్థానాల నుండి తప్పించి రాజస్థానం నుండి వెలివేశాను అలా గోవిందుడిలో నిష్ణాతుడైన పాకశాస్త్ర ప్రావీణ్యుడిని శివానందుడిలో మెరుగైన కళాకారుణ్ణి శాశ్వతంగా సమాధి చేసేశాను ఒక విధంగా మీరు విధించిన శిక్షలని అహింసాత్మక మార్గంలో నేను అమలు జరిపాను అని వివరించాడు అంగీకార సూచకంగా రాజు తలపంకించాడు కథ సమాప్తం